కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. గ్రూప్ వన్ లో 1:100 చొప్పున మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులను అనుమతించాలన్నారు. 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సిలో ఉద్యోగాల సంఖ్యను 25,000 పెంచాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. గ్రూప్ వన్ లో 1:100 చొప్పున మెయిన్స్ పరీక్షలకు పిల్లల్ని అనుమతించాలి. గ్రూప్ 2లో 2,000 ఉద్యోగాలు పెంచి, గ్రూప్ 3లో 3,000 ఉద్యోగాలు పెంచి గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎగ్జామ్ టు ఎగ్జామ్ మధ్య 2 నెలల గ్యాప్ ఉండాలని చెప్పి ఆ రోజు మీరు ఇచ్చిన మాటను అమలు చేయాలని, ఇప్పటికే ఇచ్చిన తేదీలు వాటిని మార్చి ఎగ్జామ్ టు ఎగ్జామ్ 2 నెలలు వ్యవధి ఉండే విధంగా ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి 6 నెలలైనా ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. 7 లోగా 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు వచ్చే 6 నెలల్లో ఎలా నింపబోతున్నారు? ఆ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారంగా వచ్చే 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాల నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు 25,000 ఉపాధ్యాయ ఖాళీలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఆ ఇచ్చిన మాట ప్రకారంగా 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహించాలని, ఇప్పటికే మీరు ఇచ్చిన 11,000 ఉద్యోగాలను 25,000 పెంచి మరి డిఎస్సి నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్.